బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఎల్లుండితో ఆషాఢ మాసం మొదలు కాబోతుంది. దీంతో రేపు ఒక్కరోజే అవకాశం ఉండటంతో ఈ అంశాలపై ఇవాళ తుది నిర్ణయం తీసుకుంటే రేపు మంత్రివర్గ విస్తరణ ఉండనుందని తెలుస్తోంది. అయితే మొత్తం 6 ఖాళీలు ఉన్నప్పటికీ 5 మాత్రమే మంత్రి పదవులు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. వారిలో ముఖ్యంగా ప్రేమ్సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీహరిల పేర్లు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ చెప్పండి, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు కదా, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? మంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. అనంతరం ఢిల్లీ చేరుకున్న అనంతరం ఆయన ఏఐసీసీ అధ్యక్షుడైనటువంటి ఖర్గేతో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు. అదేవిధంగా ఆయన సమక్షంలో అంటే ఖర్గే సమక్షంలో కేకే కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేస్తున్నారు అనేటువంటి నేపథ్యంలో, ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారనే నేపథ్యంలో ఈ పర్యటన అయితే మాత్రం తీవ్ర ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా అంటే ఎప్పటివరకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో సహా 12 వరకు కూడా మంత్రి పదవులు దక్కిన అంటే మంత్రి కేబినెట్ మంత్రులు ఉన్నటువంటి నేపథ్యంలో మరో 6 మంత్రి పదవులు అయితే భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఈ 6 మంత్రి పదవులు ఎవరికి దక్కకపోతున్నాయి అనేటువంటి దానిపైన అయితే తీవ్ర ఉత్కంఠత నెలకొంది. చాలామంది కూడా చాలా నమ్మకాలే పెట్టుకుని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి సుదీర్ఘంగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, గతంలో పార్టీ అధికారం లేని సమయంలో కూడా పనిచేసిన వారు కావచ్చు, ఇప్పుడు వారంతా కూడా ఎమ్మెల్యేలుగా గెలిచి ఉన్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా తమకు ఖచ్చితంగా ఈసారి తమకున్నటువంటి సీనియారిటీ ప్రాతిపదికన కూడా తమకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుంది. ఈ 6 మంత్రి పదవులు అంటే భర్తీ చేయాల్సినటువంటి 6 మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తమకు దక్కుతాయనేటువంటి ఒక ఆశతో అయితే ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఫైనల్ లిస్ట్ అయితే తయారు అయినటువంటి పరిస్థితి కానీ కనిపిస్తుంది. ఈ లిస్ట్ అంతా కూడా ఖర్గేతో కూడా అంటే ఇటు రేవంత్ రెడ్డి చర్చించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ప్రధానంగా పరిశీలనలో ఉన్నటువంటి పేర్లు మాత్రం చూస్తే మాత్రం ఇటు రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా శ్రీహరి, వివేక్ సంబంధించినటువంటి పేర్లతో పాటు ప్రేమ్ సాగర్ రావు పేరు కూడా ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లుగా కూడా వినిపిస్తున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. సో మొత్తంగా చూస్తే మాత్రం మరి కాసేపట్లో అక్కడ ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడితో ఖర్గే తోటి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే భేటీ కాబోతున్నారు. ఈ భేటీ అనంతరం సాయంత్రం కల్లా కూడా ఈ మంత్రివర్గ కూర్పుపై అంటే 6 ఖాళీలు భర్తీ చేయాల్సినటువంటి మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో మాత్రం ఆ మంత్రి పదవులపైన మాత్రం ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే మాత్రం అంటే 6 మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఈసారి 5 మంత్రి పదవులతోనే సరిపెడతారు, 5 మాత్రమే చోటు కల్పిస్తారు అనేటువంటి స్థాయిలో కూడా కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఏదైనా కానీ సాయంత్రం కల్లా అంటే మరి కాసేపట్లో ఈరోజు సాయంత్రం కల్లా కూడా మనకి ఒక క్లారిటీ దీనిపైన అంటే మంత్రివర్గ కూర్పు పైన ఎవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి అనేటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. తేజ, అలాగే మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎంతమందికి పదవులు దక్కే అవకాశం ఉందంటారు? ఈ పదవులు రాజకీయ పరంగా సామాజిక వర్గాల సమీకరణంలో భాగంగానే పదవులు దక్కే అవకాశం ఉందంటారా, ఎలా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా సుజాత, ఎందుకంటే ఇప్పటికే మొత్తం అన్ని ఏ సామాజిక వర్గానికైనా కానీ పూర్తి స్థాయిలో అందరికీ కూడా సమానంగా న్యాయం చేసేటువంటిది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రతి ఒక్కరు చెప్తుంటారు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే చెప్తుంటారు, సమన్యాయం పాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ, అందరికీ అవకాశాలు కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి స్థాయిలో కూడా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా చెప్పేటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో సామాజిక సమీకరణాలన్నింటినీ కూడా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పీసీసీ పదవి కూడా అంటే పీసీసీకి సంబంధించినటువంటి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పదవికి కూడా ఒక నూతన బాడీ అయితే రావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే రేవంత్ రెడ్డి పదవీ కాలం కూడా ముగుస్తూ ఉండటం అనేటువంటిది ముగుస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా ఢిల్లీలో ఖర్గేతో రేవంత్ రెడ్డి సమావేశంలో ఇది కూడా ప్రధానంగా పీసీసీ అధ్యక్షుడిని ఎవరు నియమిస్తారు అనేటువంటి దానిపైన కూడా ఒక చర్చ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా మాత్రం అంటే సామాజిక వర్గాల సమీకరణలు అయితే చూస్తూ అదేవిధంగా సీనియర్లు ఎవరైతే ఉన్నారు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం
కష్టపడి పనిచేశారు, వారికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలి అనేటువంటి స్థాయిలో కూడా పరిశీలనలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే మాత్రం ఇటు ప్రేమ్ సాగర్ రావు, శ్రీహరి, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా వివేక్ పేర్లు అయితే మాత్రం కొంత పరిశీలనలో ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. అలాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? తప్పకుండా, ఎందుకంటే సుజాత పూర్తి స్థాయిలో మరి కాసేపట్లో ఢిల్లీలో రేవంత్ రెడ్డి అయితే ఖర్గేతో భేటీ కాబోతున్నారు. పూర్తిగా పిసిసి అధ్యక్షుణ్ణి ఎవరుగా, నూతన అధ్యక్షుణ్ణి ఎవరిని నియమించాలి అనేటువంటి అంశంతో పాటు కేశవరావు కాంగ్రెస్లో జాయిన్ అవటంతో పాటు పూర్తిగా కూడా ఈ మంత్రివర్గ ఈ 6 అభ్యర్థులు ఏవైతే ఉన్నాయో ఈ 6 మంత్రి పదవులు ఎవరికి దక్కకపోతున్నాయి అయితే ఒక ఫైనల్ లిస్టు రెడీ చేసుకుని ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరినైనా కానీ అంటే దీంట్లో మళ్ళీ మార్పులు చేర్పులు ఉంటాయా, లేకుంటే ఇంకా ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది? ఒకవేళ ఎవరికైనా ఇప్పుడు ఉన్న వాళ్ళకి డిక్లేర్ చేస్తే ఎలాంటి వ్యతిరేకతమైనటువంటి ఒకవేళ ఏమైనా వ్యతిరేకత వ్యక్తం చేస్తే వాటి అన్నింటినీ కూడా ఎలా ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి, వారికి ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వాలి అనేటువంటి దానిపైన కూడా ఒక కసరత్తు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. మీరు అన్నట్లుగా మీరు అడిగినట్లుగా అయితే మాత్రం సాయంత్రం కల్లా మాత్రం ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ, ఎవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి అనేటువంటి అంశం పైన పూర్తి స్థాయి క్లారిటీ రాబోతుంది అన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ తేజ.